ఆంధ్రప్రదేశ్లో పేరొందిన విశాఖ పాలిటెక్నిక్ కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు బుధవారం సందేశాత్మకంగా జరిగాయి. 1971లో కళాశాల ఆవిర్భావంలో అడుగుపెట్టిన విద్యార్థులు, అంటే 50 ఏళ్ల క్రితం నాటి పూర్వ విద్యార్థులు ఈ వేడుకలు నిర్వహించడం విశేషం. 1971 నుంచి 1975 వరకు చదువుకున్న విద్యార్థులు ప్రయోజకులై ఉద్యోగాల విరమణ కూడా పూర్తి చేసుకున్నారు. ఇక్కడ చదువుకునే ఇంతటి ప్రయోజకులయ్యామని తాజాగా రిలీవ్ అయిన 2021 బ్యాచ్ విద్యార్థులకు సందేశాన్నిచ్చారు. విలువలతో జీవితాన్ని ఎలా ముందుకు సాగించాలో చెప్పారు. వివిధ బ్రాంచ్ల్లో టాపర్లకు ప్రతిష్టాత్మక నగదు పురస్కారాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల ఉన్నతికి సూచనలు చేశారు. అలనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఫస్ట్ బ్యాచ్ టాపర్ జే శంకర్రావు, రెండో బ్యాచ్ టాపర్ అలమండ వరహాలు ఇక్కడ విద్యార్థులకు ఎంతో గర్వంగా పరిచయం చేసుకున్నారు. కాళ్లకు చెప్పులు లేకుండా కాలేజీకి వెళ్లిన రోజులను హెచ్పిసిఎల్ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ యుఎస్ శర్మ తలుచుకున్నారు. డిప్లొమాతో ఆగిపోకుండా ఉన్నత చదువులతో ఉన్నత ఉద్యోగాలు చేశామని గుర్తు చేశారు. ఇది ఈ సీటు ఆశామాజీ గల తెలియని సీట్ అయితే 85% 86% అప్పట్లో 70s టెన్త్ క్లాస్ ఉంటేనే వాళ్ళకి సీట్ వచ్చేది, లేకపోతే వచ్చేది కాదు. అలాంటిది చెప్పాలంటే ఇంటీజింగ్ టైంలో అందరూ చాలా గొప్పవాడు కాదు, చాలా నిరుపేద కుటుంబీకి అందరూ వచ్చేవాడు. చాలా కొంతమంది జోళ్ళు కూడా లేకుండా ఎగ్జాంపుల్ జోళ్ళు లేకుండా ఫస్ట్ టైం కాదు మేకర్ పాపకి తీసుకొచ్చాడు. అలాంటి లాంటి వాళ్ళు ఇప్పుడు మీరందరూ శంకర్రావు అండి, దానికి సరే వాళ్ళు వాళ్ళ కంపెనీలు చాలా మంచి పెట్టుకున్నారు. వాళ్ళు ఒకటో 20-30 సంవత్సరాలు ఉండి చెప్పాలంటే కోటాలు కోటీసలు అయ్యారు. విద్యార్థుల్లో కాంపిటేటివ్ స్పిరిట్ పెంచడానికి ఇలాంటి వేడుకలు దోహదపడతాయని పూర్వ విద్యార్థి రిటైర్డ్ ప్రిన్సిపల్ వి రామచంద్రరావు సంతోషం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమాన్ని మేము వచ్చినప్పటికీ కూడా కళాశాల వారు చదువుతుండడం వల్ల ఈ రకంగా మాలో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల విద్యార్థి విద్యార్థుల్లో కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ తయారయ్యి వారి తదుపరి బ్యాచెస్ వారికి ఉపయోగపడతారని భావిస్తున్నాం. ఇంజనీర్స్ డేను పురస్కరించుకుని మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డి ఫణీంద్ర ప్రసాద్ నివాళి అర్పించారు. కెమికల్ ఇంజనీరింగ్కు మంచి భవిష్యత్ ఉందని గుర్తు చేశారు. ఆయనతో పాటు డివిజనల్ ఇంజనీర్ శ్రీధర్ను, కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కామిరెడ్డి వెంకటరమణతో పాటు పూర్వ విద్యార్థులు సత్కరించారు. రెండు వేల 2021లో రిలీవ్ అయిన వివిధ బ్రాంచ్ల్లో టాపర్లకు మెరిట్ అవార్డులు ప్రకటించారు. మల్ల కోమలకి మదర్ థెరిసా అవార్డు, గజ్జల అపర్ణకు ఇందిరాగాంధీ మెమోరియల్ అవార్డు, పి భవానీకి సరోజినీ నాయుడు మెమోరియల్ అవార్డు, ఈ రోహిత్కు దుర్గాబాయి దేశ్ముఖ్ మెమోరియల్ అవార్డు, పి జయశ్రీకి డాక్టర్ వి శాంతా మెమోరియల్ అవార్డు, కొండ్రి సాయి నిఖిల్కు మహాత్మా గాంధీ మెమోరియల్ అవార్డు, అహ్మద్ ముస్తఫే కమల్కు సర్వేపల్లి రాధాకృష్ణ మెమోరియల్ అవార్డు, ఎం సందీప్కు ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ అవార్డు, పి జయంత్కు పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు, ఆర్ శ్యాంప్రసాద్కు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మెమోరియల్ అవార్డు అందజేశారు. 10,000, 5,000 చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రశంసించారు. 50 ఏళ్ల గోల్డెన్ జూబ్లీ వేడుకలు తన హయాంలో జరపడం సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ డాక్టర్ కామిరెడ్డి వెంకటరమణ సంతోషం వెలిబుచ్చారు. ప్రతిభకు ఎప్పుడూ విలువ ఉంటుందని గుర్తు చేశారు. మా దేవుడు గారు రాసిన 1971 కనబడింది. సో 1971కి 21కి ఏంటి లింక్ అని చూస్తే 50 ఇయర్స్ అయింది. సో ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్.
బట్ ఎప్పుడైనా ప్రతిభ ఎప్పుడు గుర్తింపబడుతుంది. సో మెరిట్ ఇస్ ఆల్వేస్ రికగ్నైజ్. చివరిగా పూర్వ విద్యార్థులు గొప్ప సందేశాన్ని ఇచ్చారు. విద్యార్థులకు ఆకాశమే హద్దు, విలువలతో చదువుకు సార్థకత చేకూర్చాలని పిలుపునిచ్చారు. అందుకే పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నంలో చదువుకోవడం అంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి పిల్లలందరూ. 21కి 50 సంవత్సరాల వర్షాలు పూర్తి చేసుకోండి. అందుకోసం ఇలాంటి 50 సంవత్సరాలు పూర్తి చేసుకునే డిపార్ట్మెంట్ లో మనం చదవడం అంటే చాలా భాగ్యంగా భావించారు. మీరు మీ మాస్టర్స్ బాగా సపోర్ట్ చేయండి. డెఫినెట్ గా కెమికల్స్ అంటే కెమికల్ ఇంజనీరింగ్ వరల్డ్ అసోసియేషన్ డెఫినెట్ గా అందరినీ మీకు సపోర్ట్ చేస్తుంది. డూ వెల్, బి వెల్, ప్రోట్ యువర్ పేరెంట్స్. గాడ్ బ్లెస్ యూ. ఈ సందర్భం ఈరోజు మనకి ఇంజనీర్స్ డే సందర్భంగా పిల్లలందరికీ మెసేజ్ ఏంటంటే వాళ్ళందరూ కూడా విలువల్ని పెంచుకుని విలువలకి మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తి స్థాయిలో కొనసాగించి మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గర్వం ఉన్న వ్యక్తులు, ఈర్ష్య ఉన్న వ్యక్తులు ఎప్పటికీ విజేతలు కాలేరు. ఇదందరూ గుర్తుపెట్టుకుని ఆ రకంగా గర్వం లేకుండా, ఈర్ష్య లేకుండా, ద్వేషం లేకుండా మీరు ఉండాలని నేను ఆశిస్తున్నాను. విద్యార్థికి ఇచ్చే సందేశం ఒకటే, మనకి చదువుకోవడం కాలేజీ ఫస్ట్ ర్యాంకులు సెకండ్ ర్యాంకులు రావడం అంతా అయిపోయింది. ఇక్కడితో సరే, ఇక్కడ నుంచి మనం కాలేజీ నుంచి ఇన్స్టిట్యూట్కి వెళ్తాం, ఇంజనీరింగ్ ఇండస్ట్రీకి వెళ్తున్నాం. ఇండస్ట్రీకి మనం కాలేజీని రిప్రజెంట్ చేస్తున్నాం. సో కాలేజీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు కాలేజీ ప్రైడ్ తగ్గకుండా మనం హార్డ్ వర్క్ చేస్తూ ఆనెస్టీగా ఉంటూ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుని సక్సెస్ అవ్వాలని కోరు. ఉన్నతమైన విలువలతో, నమ్మకత్వంతో, ఆనెస్టీతో చదువుకుని చదువుకు సార్థకత లభించలేదన ఏ ఇండస్ట్రీస్లోకి వెళ్తారో ఆ ఇండస్ట్రీస్లో మాదిరికరంగా హ్యూమిలిటీ వాల్యూస్ ఎక్కడ వదలకుండా గుడ్ ఎథిక్స్తో భవిష్యత్తు నిర్మించుకోవాలని వాళ్ళకి నేను ఒక సందేశంగా తెలియజేస్తున్నాను. పిల్లలకి నేను చెప్పిన సందేశం, మీరు ఇక్కడ నుంచి ఆల్రెడీ ఒక నాలెడ్జ్ తీసుకుని వెళ్తున్నాను. మీకు కావాల్సిన ఏంటంటే యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్ మీరు ఉన్నారు. దాన్ని ఉపయోగించి మీరు అన్ని విధాలుగా డిఫరెంట్గా ఎలా చదవాలి, ఎలా అప్లైడ్ అవ్వాలి ఆలోచించి చేస్తే చాలా చాలా ఎక్కువ ఉన్నత స్థాయిలో చేరుకుంటారు. థ్యాంక్ యూ.